हाई एवरीवन, वेलकम बैक टू मिशन लोकल चैनल। इप्पुडु नेनु मीकु ओक कन्नड मूवी रिव्यू चेप्पोतानु। मूवी टाइटल वच्चेसि बीर्बल्। इदि लास्ट इयर अंटे 2019 अराउंड जनवरी लो रिलीज अयिंदि। चाला बागा आडिंदि थियेटर्स लो कूडा। इप्पुडु इदि अमेज़न प्राइम लो स्ट्रीम अवुतुंदि फ्रम यस्टर्डे। नेनु ई रोज ई फिल्म चूडडं जरिगिंदि। इट्स ए वेरी गुड थ्रिल्लर। ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఒక ఒక మర్డర్ మిస్టరీని చేస్ చేసిన ఒక లాయర్ స్టోరీ. మెయిన్గా మూవీ స్టార్టింగ్లో ఒక మర్డర్ జరుగుతుంది. అందులో ఒక ఇన్నోసెంట్ని జైల్లో వేసి తనని 8 ఇయర్స్ తర్వాత అతను రిలీజ్ అయ్యాక ఒక లాయర్ ఆ కేసుని ఎలా మళ్ళీ రీఓపెన్ చేయించి ఎలా బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు అసలు మర్డర్ని చూపించడమే మెయిన్ స్టోరీ. ఆ సస్పెన్స్ అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. వీ డిడ్ నాట్ గెస్ ఇట్ రైట్. మనం స్టార్టింగ్ నుంచి మనం గెస్ చేస్తున్న దానికి ఎవరు మనం గెస్ చేసింది అనేది కంప్లీట్గా సస్పెన్స్ అయితే నాకు అలా మెయింటైన్ అయింది లాస్ట్ వరకు. డైరెక్షన్ని చాలా మంచిగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు పోస్టర్లో చూస్తున్న అతని పేరు శ్రీనివాస్. తనే ఫిల్మ్ హీరో, తనే డైరెక్టర్ కూడా. చాలా బాగా తీశాడు. చాలా ఎంగేజ్మెంట్ తను చాలా పెద్ద ఫిల్మ్స్ తీశాడు. 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కన్నడ ఇండస్ట్రీలో చాలా మంచి ఫిల్మ్స్ తీశాడు. ఈ ఫిల్మ్లో కూడా మంచి రోల్, మంచి పర్ఫార్మెన్స్, మంచి డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఎస్పెషల్లీ మనకి వేరు వేరు పర్సన్స్ వాళ్ళ సైడ్ నుంచి ఆ మర్డర్ ఎలా జరుగుతుంది, ఎవరు చేసి ఉంటారనే ఒపీనియన్ని 3-4 పాయింట్ ఆఫ్ వ్యూస్లో మనకి స్క్రీన్ ప్లే చూపించి ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్గా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్లో మర్డరర్ ఫేస్ రివీల్ అవుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమా మధ్యలో వచ్చే ఒక ఎంగేజింగ్ సీన్స్ మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఒక ఒక వెరీ నీట్ క్రైమ్ థ్రిల్లర్. నాకు పర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చాయి. కామెడీ అంతగా అనిపించలేదు. ఒక కామెడియన్ ఉంటాడు హీరో పక్కన, అంతగా అంత కామెడీ ఏం పేరలేదు కానీ, బట్ ఇట్ ఈస్ ఫైన్. అప్పుడప్పుడు వచ్చి మంచి వన్ లైనర్స్ ఇచ్చి వెళ్ళాడు. దెర్ ఇస్ ఓన్లీ వన్ సాంగ్, సో మనకి అంతగా బోర్ కొట్టే సీన్స్ ఏమి ఉండవు. ఎస్పెషల్లీ మనకంటే క్రైమ్ థ్రిల్లర్స్లో మనం ఎక్కువ సాంగ్స్ ఇవన్నీ ఇష్టపడడం. అలాగే స్టార్టింగ్ ఒక ఒక క్యూట్ సాంగ్ ఉంది, తర్వాత అంతా డైరెక్ట్ ఇన్ టు ద మ్యాటర్. స్టోరీలోనే ఉంటుంది, ఎక్కడ డైవర్షన్ లేకుండా. సో ఐ హైలీ రికమెండ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్. తప్పకుండా చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది. దట్ ఈ ఫిల్మ్లో క్యాస్టింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ అందరూ కూడా బాగా చేసారు. హీరోని కూడా బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్గా ఒక నీట్ ఫిలిం. ఐఎమ్ సజెస్టింగ్ టు ఎవ్రీబడి, ఎస్పెషల్లీ ఫర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్. ఐఎమ్ గోయింగ్ విత్ 3.5 stars అవుట్ ఆఫ్ 5. మీరు కూడా ఈ ఫిల్మ్ చూసి ఎలా అనిపించింది అని నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ బి వెరీ హ్యాపీ టు వాచ్ అండ్ రీడ్ దోస్ కమెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ లెట్ అస్ నో హౌ యూ గైస్ ఫీల్ అబౌట్ అవర్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.